హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఏపీ ఇళ్ల పట్టాలకు సంబంధించి ఏపీ గవర్నమెంట్ నుండి ఒక ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది. పాస్బుక్కు సంబంధించి మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. ఇల్లు మొత్తం కన్స్ట్రక్ట్ చేయడానికి 4 విడతలుగా చేస్తున్నారు. ఫ్లోర్, స్లాబ్, గోడలు ఇలా మొత్తం 4 దశల్లో 180,000 రూపాయలు ఇస్తారు. ఏరియాకి సంబంధించిన వాలంటీర్, ఇంజనీర్, అసిస్టెంట్, సెక్రటరీ ఇలా అందరి డీటెయిల్స్తో పాటు ఫోన్ నెంబర్స్ కూడా ఉంటాయి. ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళకి కాల్ చేయొచ్చు. మొదటి విడత వచ్చేసి బేస్మెంట్, సిమెంట్ ఎన్ని బస్తాలు ఇచ్చాము, ఏ డేట్లో ఇచ్చాము, స్టీల్ ఎంత ఇచ్చాము, ఇసుక ఎంత ఇచ్చాము, కంకర ఎంత ఇచ్చాము, ఇలా ప్రతి డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి రూఫ్, డోర్లు ఎన్ని, కంకర ఎంత, ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. 24 నెలల్లో ఇల్లు అనేవి కంప్లీట్ అయిపోవాలని చెప్పారు. మీ పేరు, ఎంత సామాగ్రి తీసుకున్నారో అవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు. డిసెంబర్ 25న స్టార్ట్ చేస్తున్నట్లు చెప్పడం జరిగింది. కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఒకే రోజు కాదు, జనవరి 7వ తారీఖు వరకు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క జిల్లాలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందో అక్కడ షెల్టర్స్ వేసి మెటీరియల్ మొత్తం అక్కడే ఉంచుతారు. అలాగే అమౌంట్ అనేది స్టేజ్ బై స్టేజ్ రిలీజ్ చేస్తారు. 180,000ని 4 విడతలుగా ఇస్తామని చెప్పారు. ఒక్కొక్క విడతకి ఎంత ఇస్తారనేది చెప్పలేదు. యాక్చువల్గా 48 గజాలు అని అన్నారు. ఇంకొక 9 గజాలు పెంచి 57 గజాలు ఇస్తామని చెప్పారు. ఎందుకంటే ఇంటికి గ్యాప్ ఉండాలి, అలాగే ఇంటి ముందు కూడా కొంచెం గ్యాప్ ఉండాలని 9 గజాలు పెంచడం జరిగింది. అంటే మనకు వచ్చేది 1.1 సెంటు స్థలం అయితే వస్తుంది. 5 ఇయర్స్ మాత్రం వాళ్ళు చెప్పిన రిజిస్ట్రేషన్ ప్రకారమే ఇంట్లో ఉండాలి. తర్వాత మనకి ఏదైనా మాడిఫై చేసుకోవాలనిపిస్తే చూసుకోవచ్చు. అలాగే ప్రతి ఇంటికి వాటర్, కరెంట్ కనెక్షన్, రోడ్లు, హాస్పిటల్స్, స్కూల్స్, ఈ డెవలప్మెంట్ అంతా గవర్నమెంట్ చూసుకుంటుంది. ఫస్ట్ పట్టాలు ఇస్తారు, తర్వాత పాస్బుక్లు ఇస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.